4 M's. ఇది బాబుగారి 120 సెట్ల లెక్కకి కారణం. 4 M's ఏంటి? ఎం ఏంటి అంటే మనీ. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, అలాగే రుణమాఫీ చిట్ట చివరి వాయిదాల్లో ఒక వాయిదాకి సంబంధించి 30,000 రూపాయలకి అసలు, 9,000 రూపాయలు కొసరు అంటే వడ్డీ కలిపి 39,000 రూపాయలు రైతులకు ఇవ్వడం ఒకటి. తర్వాత వచ్చి మహిళలకి, డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి డబ్బులు 10,000 రూపాయల్లో 4,000 రూపాయలు తాజాగా చేతికి అందడం ఒకటి ఇది. కాబట్టి మనీ ప్రభుత్వ సొమ్ము ఇచ్చినా కూడా అది తమకు అనుకూల ఓటు తెచ్చి పెడుతుంది అనేటువంటిది మనీ అనేటువంటి ఒక ఫ్యాక్టర్. రెండవది మహిళ, ఎం అంటే ఫ్యాక్టర్లు. మహిళలకు సంబంధించి ఒక డ్వాక్రా ఉమెన్లోనే 10,000 రూపాయలు 3 నెలల్లో తీసేసుకున్నారు కాబట్టి పూర్తి సంతోషంతో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వం వచ్చి ఇస్తుందా, ఇప్పుడైతే ఇది ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఇస్తానంటున్నారు కాబట్టి కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నారు వాళ్ళందరూ అనేటువంటిది ఇంకొక లెక్క. మూడో ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్, అంటే పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓట్ మేనేజ్మెంట్ ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ అనేటప్పటికి గ్రౌండ్లో అక్కడ ఓట్లేసేటువంటి చోట అధికార యంత్రాంగం, అది తమ వాళ్లే ఉంటారు, తమ చెప్పిన మాట వినేటువంటి అధికార యంత్రాంగం ఉంటుంది. ఎన్నికల సంఘం ఎంత భారీ ఎత్తున హడావిడి చేసినా అక్కడ ఉండేటి వాళ్ళు తమ వాళ్ళు ఉంటారు. రెండవది వచ్చేటప్పటికి పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఏది ఇళ్ల దగ్గర నుంచి ఓటర్ని ఎవరెవరు ఇళ్లలో ఉన్నారు, వీళ్ళ వ్యవహారాలన్నీ తెలిసినటువంటి సేవామిత్రులు ఉన్నారు, ఓ 30 ఇళ్ళు వాళ్ళు పర్యవేక్షణలో ఉన్నాయి, ఆ 30 ఇళ్లలో ఉన్నవాళ్ళు ఊళ్ళో ఎవరున్నారు, ఓటు ఎవరికి ఉంది, ఎవరు రాలేదు, ఎవరు రావట్లేదు, వాళ్ళని పిలిచి తీసుకొచ్చి ఓటేపించేటువంటి కార్యక్రమం అనేటువంటిది చేసేటువంటి మేనేజ్మెంట్. ఈ సిస్టంలో కూడా తమకే ప్రయోజనం అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ అంచనాల్లో ఇంకొకటి, అంటే మూడవ కాన్సెప్ట్ అది. నాలుగవది ఎం వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటిది ఓవరాల్గా చూసేటువంటి మేనేజ్మెంట్ స్కిల్, అంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని నిర్వహించగలిగినటువంటి వ్యవస్థ తన చేతిలో ఉండటం, గతంలో అనుభవం అనేటువంటిది ఒక పాయింట్తో పాటుగా అవతల వాళ్ళకి సంబంధించినటువంటి క్రిమినల్ యాక్టివిటీ అని, లేకపోతే దీంట్లో ఈ ఎంకి మేనేజ్మెంట్ అనే కంటే కూడా మీడియా అంటాం కరెక్ట్, ఎందుకంటే మీడియా మేనేజ్మెంట్ ఇది. ఎంఎం అనాలి, ఒక ఎంఏ పెడుతుంది అందుకని అనమాట మీడియా మేనేజ్మెంట్. మీడియా అంతా కూడా బాబు రాకపోతే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, రేపు పొద్దున్నీ ఎవరు అన్నం తినడం కూడా కష్టం, పిల్లలు ఏడవడం కష్టం, పాలు తాగడం కష్టం, మనుషులు బ్రతకడం కష్టం. అదే జగన్ వచ్చేస్తే కనుక రోజు రోడ్ల మీద కత్తులతో ప్రాణాలు తీసేసేటువంటి వాళ్ళు అందరూ తిరిగేస్తుంటారు, అసలు ఇక అరాచకం జరిగిపోతుంది అన్నటువంటి ప్రొజెక్షన్ని తెలుగుదేశం అనుకూల మీడియా చాలా ప్రాక్టికల్గా జనంలోకి తీసుకువెళ్తున్నటువంటి వేళ. ప్రతి అంశాన్ని కూడా దాంట్లో భాగంగానే ఇల్లు గాలి చేయించిన అంశాలు, లేకపోతే ఇంట్లో ఓనర్కి నన్ను అద్దెకుండేటువంటి వాళ్ళ గొడవలు కూడా, అది పార్టీల గొడవ కింద జగన్ చేయించాడు లేకపోతే వైసీపీ ఇంత అరాచక పార్టీ అనేటువంటి ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్లడంలో, తద్వారా అదే ఫీలింగ్ని అటు జనసేన కూడా ప్రొజెక్ట్ చేయడంలో ఉపయోగించుతున్నటువంటి వేళ, ఈ 4 M's చంద్రబాబు నాయుడికి ఓట్లు తెచ్చి పెడతాయి అన్నటువంటిది వాళ్ళ 120 సీట్ల అంచనాకి సంబంధించినటువంటి అంశం. అది ఎంతవరకు నిజమనేటువంటిది ఓటరే నిర్ణయించాల్సింది.